వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. సో సీరియస్ మనం వచ్చేసాం యూసఫ్ గూడా బస్తీలో ఉన్న తెలుగు ఉమెన్స్ హాస్టల్కి. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో, అలాగే ఈ అట్మాస్ఫియర్ వాళ్ళకి నచ్చిందో లేదో, ఫుడ్ మరి ఏమైనా వెరైటీస్ వాళ్ళకి ఇస్తున్నారో లేదో, మన గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు హాస్టల్లో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందామా. ఓకేనా మరి? హాయ్ 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 గర్ల్స్, హౌ ఆర్ యు? చాలా బాగుంటుంది, అందుకే మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా చాలా. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 3.5 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. 3.5 ఇయర్స్ నుంచి? అవునండి. వామ్మో, 3.5 ఇయర్స్ నుంచి ఉంటుందంట ఇక్కడ, ఎంత గ్రేట్. ఓకే, మీ పేరు? నా పేరు నీరజ. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను అల్లబాడ్ డిస్టిక్ మంచిర్యాల నుండి వచ్చాను. మంచిర్యాల నుంచి వచ్చి అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నాను. ఏంటి హాస్టల్కి ఒక స్పెషల్? ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, అందుకే ఇక్కడ మేము 3.5 ఇయర్స్ నుంచి. ఫుడ్ బాగుంటుంది? ఫుడ్ అంటే ఏ విధంగా పోల్చుకొని చూస్తే ఇక్కడ బాగుంటుంది, చాలా బెటర్. వేరే హాస్టల్తో కంపేర్ చేసుకుంటే మీ హాస్టల్ బాగుందండి. ఏ విధంగా బాగుంటుంది అంటే ఫుడ్ విషయంలో కానీ, హాట్ వాటర్ కానీ, డైలీ ఎగ్ కానీ, డైలీ చపాతి కానీ చాలా బాగుంటుంది. మా హాస్టల్ అయితే ఒక వెరైటీ పెట్టడానికి సచ్చిపోయేదాన్ని, ఇప్పుడు 2 వెరైటీస్. గ్రేటే, అందుకే ఇట్లా డైనరా లేక ఇట్లా డైనరా? లేదు, ఇలా అయ్యారు. ఓ గాడ్, హాస్టల్ ఫుడ్ తిరిగి ఇలా అయ్యారు. మీ హాస్టల్ ఫుడ్ తిరిగి ఇలా అయ్యారు? ఇప్పుడు ఇలా ఉండే, ఇప్పుడు ఇలా అయ్యారు. చూసారు ఎంత గ్రేట్. ఇప్పుడు మీరు ఒకటి అడుగుతున్నానండి, అంటే ఈ హాస్టల్కి ఉన్న స్పెషల్ అంటే అన్ని హాస్టల్తో కంపేర్ చేసి మనం మీ హాస్టల్కి ఉన్న స్పెషల్? డైలీ ఎగ్ పెడతారు. డైలీ ఎగ్ పెడతారు. 2 టైమ్స్ చికెన్ పెడతారు. 2 టైమ్స్ చికెన్? దానికి ఏమైనా స్పెషల్ చార్జెస్ ఏమన్నా? అవేం లేవు, అంతా ఇంక్లూడింగ్ ఫీజ్ లోపలే. అంటే ఫీజ్ నాకు తెలిసి గెస్ట్ ప్రకారం ఒక 5,000 నాకు కూడా ఉండాలనిపిస్తుంది, బట్ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, లేకుంటే మా ఇంట్లో లేకపోతే కమ్ ఉండేదాన్ని. అంటే కాదు, హాస్టల్ అంటే ఇంకేమన్నా అంటే నేను అనుకుంటున్నాను, మనం లేట్ అవుతే బయటికి లాక్ వేయడం. అవును, వేరే హాస్టల్ ఉంటాయి లేకుంటే. ఈ హాస్టల్ బాల్స్ హాస్టల్ కదా, సెక్యూరిటీ కావాలి కదా. సెక్యూరిటీ మెయిన్ కదా, మెయిన్ సెక్యూరిటీ ఉంటుంది. మాకు ఒక వాచ్మెన్, ఫుడ్ ఇక్కడే, ఫుడ్ ఇక్కడ నుండే, డిఫెన్స్ ఇవన్నీ ఇక్కడ నుండే వస్తాయి. మీరు జాబ్ చేస్తుంటారా? అవునండి. ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇప్పుడు జాబర్స్ వెళ్తుంటారు సపోజ్, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ ఎలా ఉంటుంది? ఎర్లీ మార్నింగ్, మార్నింగ్ బాక్సెస్ ఉంటాయి, ఫుడ్, కర్రీ, మళ్ళీ పెరుగు. మార్నింగ్ వాసు కడిస్తారా? కడిస్తారు. రేట్ అండి అది? ఆఫ్టర్నూన్ మళ్ళీ రసం, కర్రీ, పప్పు, అన్నం ఉంటుంది. అంటే మేమతో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏంటంటే బాగుంటుంది హాస్టల్స్. మా ఓనర్స్కి 4 హాస్టల్స్ ఉన్నాయండి, ఇలాగా 4 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 1 గర్ల్స్ హాస్టల్. అయితే అంత మంచిగా మీ ఓనర్స్ మీకు ఇస్తున్నారు, లైక్ ఈ హాస్టల్ నుంచి ఇప్పుడు వెళ్ళిపోండి అంటే మీ ఫీలింగ్ ఏంటి? మా ఫీలింగ్, మేము వెళ్ళాము ఎందుకంటే ఇంత మంచి హాస్టల్ మాకు ఎక్కడ దొరకదు. అయితే చూసారా, శ్రీసాయి తెలుగు హాస్టల్ అంటే చాలా బాగుంటుంది. చెప్పు, ఇలా చెప్పు. డైలీ ఎగ్ డైలీ చపాతీ తయారయ్యా శ్రీ సాయి హాస్టల్ జాయిన్ అయితే మీరు కూడా ఇలా అవుతారు, నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటా. కొట్టండి ఇలా చెప్పండి, శ్రీ సాయి హాస్టల్కి రమ్మని మీరు ఒకసారి మీ వాళ్ళకి. శ్రీ సాయి హాస్టల్కి అందరు రండి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటుంది. రోజు ఎగ్ డైలీ చపాతి, ఇంకా హాట్ వాటర్, ఇంకా ఫ్రీ వైఫై, ఇంకా టూ వెరైటీస్ టిఫిన్. దానికోసం అయితే రావచ్చు. పక్క అయితే ఈ అమ్మాయి రీసెంట్ గా వచ్చినట్టుంది, ఇప్పుడే కొద్ది కొద్ది లా కొద్ది కొద్ది అంటే ఇంతకు ముందు ఇంకా వేరేలా ఉండేది అనమాట. ఈ అమ్మాయి ఇంకా చూపించాను. మీకు మ్యారేజ్ అయింది అనుకుంటారు? అవునండి. మ్యారేజ్ అయినా కూడా ఆశ్రమం వదలలేక ఇక్కడే ఉంటుంది వాళ్ళ ఆయన. వాళ్ళ ఆయన వదిలేసేనే ఉంటుందంట, కానీ ఆశ్రమం మాత్రం వదలట్లేదు అంట. ఎంత గ్రేట్ అండి. మీకేమనిపిస్తుంది అంటే ఇంట్లో పేరెంట్స్ వదిలేసాం ఏమైనా లోన్? అంటే ఇది బాయ్స్ హాస్టల్ కి దూరంగా ఉంది కనుక మన సెక్యూరిటీ బాగుంటుంది. మామూలుగా రూమ్ కి ఎంత మంది ఉండొచ్చు? సపోజ్ 5 మెంబర్స్ నుంచి, అంటే మనం కట్టే ఫీజు బట్టి ఉందండి. ఒక సపోజ్ గా 3,000 పే చేస్తాం, ఎంత మంది ఉండొచ్చు? ఒక 5 మెంబర్స్. 5 మెంబర్స్. ఒకవేళ 4,000 అయితే? 4,000 అయితే ఇప్పుడు 6 మెంబర్స్, 3 మెంబర్స్ అలా ఉన్నారు. 6 మెంబర్స్ పెద్ద రూమ్ అయితే పెద్దగా, చిన్న రూమ్ అయితే చిన్నగా. బాత్రూమ్స్ అయితే నీట్నెస్ అయితే బాగుంటుంది అన్నమాట, వేరే హాస్టల్తో కంపేర్. డైలీ క్లీన్ చేస్తారండి?
ఏమైనా వార్డెన్స్ అలా ఉన్నారా హాస్టల్లో? వార్డెన్స్ ఇప్పుడు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు మా వంట అమ్మాయే చూసుకుంటుంది. ఓకే, ఇంతకుముందు వార్డెన్ ఎందుకు వెళ్ళారు అంటే? అంటే అమ్మాయి ఒక ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు అని చెప్పేసి వాళ్ళే మెయింటెన్ చేసుకో. వావ్ గ్రేట్ అండి. ఇంకా మీ హాస్టల్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? సపోజ్ గా మీరు బాగుంది తనంటే బాగా చెప్పండి. చాలా బెటర్, 3.5 ఇయర్స్ నుంచి ఉంటుందంట. చాలా బెటర్, గ్రేట్. ఆమె సరే, మీరు నేను వచ్చి వరం చేసి 1.5 ఇయర్ అయింది. ఎలా అనిపిస్తుంది మరి? బాగుందా? ఇంకా మీ హాస్టల్కి ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుంది? వైఫై మెయిన్గా ఇప్పుడు మనం హాస్టల్ జాయిన్ అవుతున్నాం అంటే కంపల్సరీ ఎవరైనా వైఫై చూస్తారు. మళ్ళీ వైఫై కూడా ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? అందులోనే ఇంక్లూడింగ్ అందులోనే. వావ్, చూసారా, శ్రీసాయి తెలుగు హాస్టల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నట్టున్నాయి. అలాగే బాత్రూమ్ మెయింటెనెన్స్ కానీ ఇంకా ఓనర్స్తో ఎలాంటి ఇష్యూ లేదంట. మేబీ ఫీజ్ కోసం ఏమైనా ఆగుతారా? సపోజ్ ఇప్పుడు 5th అనుకోండి, 5th మనం పే చేయాలి, అలాంటివి ఏమైనా రూల్స్ ఉన్నాయా? 1-2 డేస్ ఆగుతారు, అంతకు మించి ఆగరు. ఎందుకంటే వాళ్ళు ఇంకా కట్టుకోవాలి కదా, వాళ్ళు ఇంకా సరుకులు తెచ్చే దగ్గర అన్ని కట్టుకోవాలి. మేబీ 2 డేస్ ఆగుతుందంటే అది కూడా గ్రేటే అండి. మనకు అలాంటి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చారంటే చాలా బాగుంది. కానీ అయితే ఎక్కడ లేదు మరి, ఎగ్ ఫ్రీ, చపాతీ ఫ్రీ, హాట్ వాటర్ ఫ్రీ, వైఫై ఫ్రీ. దీనికి కూడా ఇన్ కేస్ వేరే హాస్టల్లో అయితే చార్జ్ చేస్తారు కదా? అవునండి. గ్రేట్ మ్యాడమ్. ఎంతమంది ఉంటారండి మీ హాస్టల్లో? 100 మెంబర్స్ ఉంటారు. 100 మెంబర్స్? 100 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 95 వరకు ఉన్నారు. 100 మెంబర్స్? అవును. టోటల్ 140 కెపాసిటీ, 100 మెంబర్స్. 100 మెంబర్స్ అంటే గ్రేట్. ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ హాస్టల్స్ చాలా వచ్చాయి. డే టు డే ఎలా ఉందంటే మన లిస్ట్లో ఇంక్రీజ్ అయితే కానీ డిగ్రీస్ కావట్లేదు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఖాళీ కూర్చున్నామంటే హౌస్ వైఫే కానివ్వండి, ఎవరైనా బిజినెస్ చేసుకున్న వాళ్ళ థాట్ ఎలా ఉంటుందంటే హాస్టల్ పెట్టామనుకో మనకి మనీ వస్తుంది అనే థాట్లో ఉంటున్నారు. అలాంటిది కూడా ఇప్పుడు ఇంత 100 సెంట్లో ఉంది మన హాస్టల్. మీ హాస్టల్ అదే బాగా ఉంటే గ్రేట్. ఏమైంది చూసారు కదా వ్యూయర్స్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న శ్రీసాయి తెలుగు హాస్టల్ షోని నెక్స్ట్ ఫర్దర్గా మరో షోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి హైదరాబాద్ విజయవాడ టైమ్స్. కీప్ వాచింగ్ అండ్ సాంగ్ యువర్ టిప్పింగ్. బాయ్.